ఇప్పుడు శనివారం సాయంత్రం త్వరగంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. పొద్దు నుంచి తిరిగి తిరిగి ఉంటాం. మనకంటే మన పొద్దున్నైతే పని చేయాలి. ఐదేళ్ళు మూడు పూట్ల నోట్లోకి వెళ్ళాలన్నా మనం నమ్ముకున్న వాళ్ళని పోషించాలన్నా పని చేయాలి. పని పాట లేకుండా పనికి మా లోడు కింద తిరగడానికి ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి మన నానన్న పొమ్మ పచ్చార కొట్టి మెయింటైన్ చేయక్కల, ఒక ఇటుకలు బట్టి మెయింటైన్ చేయక్కల, కాలం చేసిన తండ్రి ఎమ్మెల్యే కింద ఒక రాజకీయ బాట వేసాడు. ఇవాళ వీడేమో వాళ్ళు కొడుకు చేసుకుంటున్నాడు, డబ్బులు ఉన్నాయి, కులం కార్డు ఉంది, వేరే ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం ఎదగకుండా ఉండడానికి అక్కడ రౌడీజం గోండాయిజం చేసే విధానాలు ఉన్నాయి. మొత్తానికి అన్న ఉన్నాడు, ఐదేళ్ళు ఉంటాడు, రెండేళ్ళు ఉంటాడు, ఇంకో సంవత్సరంలో ఊడిపోతాడు, రాలిపోతాడు, భగవంతుడు చేయాలి, లోపల జరగాల్సిందే జరిగిపోతుంది, నడుస్తుంది వస్తాను టైం బాగుంది అని పనికిమాల ప్రెస్ మీట్లు పెడతాడు మేధావిలాగా. అన్న నోట్లో నుంచి ఒక ఐదో ఆరో ఆరుముత్యాలు జాలు వారిని నా ప్రెస్ మీట్లో దాని గురించి మాడమని కుర్రోళ్ళు గట్టిగా అడుగుతున్నారు. అన్న చెప్తాడు, చంద్రబాబు నాయుడికి లోకేష్కి ఏం పని? చంద్రబాబు నాయుడు లోకేష్ ఆంధ్ర రాష్ట్రంలో 41% ఓట్లు వచ్చిన రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు కాదా? ఓ ప్రధాన ప్రతిపక్షం కింద ఉంటా ఇంకో రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడి మీద ముప్పేటి దాడి చేస్తా, అధికార మదవెక్కి వాడికి భాషలు చెప్పాలంటే ఒళ్ళు కొవ్వెక్కి 10 రూపాయలు 15 రూపాయలకు బాల్కని టిక్కెట్లు అమ్మడం ఇంట్రెస్ట్ చెప్తా కార్తీ అదవల్లారా అని అడగలేదు కదా 70 ఏళ్ళ మనిషి చంద్రబాబు నాయుడు. ఇదేం ధోరణి ఇది? ఇదేం ముప్పేటి దాడిది? ఇదేం ఏకపక్ష ధోరణి ఇది? ఇదేమి కుట్టిన రాజనీతి ఇది అని అడిగాడు అనుకో, దానికి వెంటనే పవన్ కళ్యాణ్ అన్నవాడికి ఇండివిజువల్గా ఏమీ లేదు, ఏం చెప్పినా చంద్రబాబు నాయుడు చెప్పాడని ముడిపెట్టేయాలి. ఎందుకు భయం? మనకి ఒచ్చ కారిపోతుంటుంది మనకి. ఎందుకు? దేనికి? ఎక్కడ టీఆర్ఎస్ పార్టీని బతకనెత్తే టీఆర్ఎస్ పార్టీ ఏకమేకే కూర్చుని ఈరోజు రెండు ఆల్టర్నేటివ్ లేకుండా చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నదో, అలా ఎక్కడ మూడో ప్రత్యామ్నాయం వస్తే మనం ఎక్కడ ఖాళీ అయిపోయి, మన శాడిస్ట్ విధానాలు ఎక్కడ ఖాళీ అయిపోయి పొట్టుమని 10 సీట్లు జనసేన పార్టీకి వచ్చి అసెంబ్లీలో ప్రతి విషయం మీద నిలదీసి నినదించి మిమ్మల్ని రోడ్డు గీడుతూ ఉంటే మన బతుకులు ఎక్కడ రోడ్డు మీద వచ్చేస్తే అలవలేస్తానే భయంతో కాదా? మాట్లాడితే జనసేన టీడీపీ బీటీఎం అని చెప్పాలని పాలేరు ఎదవలా నువ్వో నీ యజమాన ప్రయత్నం చేస్తుందే అని కుర్రోళ్ళు ఆవేదన చెందుతున్నారు. నాని మీరు అది గమనించాలి. అలా మాట్లాడతలో తప్పలేదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎందుకు అడగదు? ఇదే రాష్ట్రమా? రాష్ట్రమా ఇది? వల్లకాడ ఏం చేస్తున్నారా మీరు అని ఖచ్చితంగా అడుగుతుంది. అడిగితే దాంట్లో తప్పే ఉంది. మళ్ళీ ప్రశ్న ఇంకో ఆనిముత్యం, ఎప్పుడైనా మహేష్ బాబు వాళ్ళ గురించో మాడేవా? నీ కళ్ళు కాకలెత్తికెళ్ళినాయి కాబట్టి నీ కళ్ళు నీ కళ్ళు కావాలి. నీ పార్టీలో ఉన్న వాళ్ళ కళ్ళు కామంతో మూసిపోయి ఉంటాయి, నీకేమో ఇంకా కొవ్వుతో మూసిపోయి ఉంటాయి. నీకు రాత్రి తాగింది పొద్దున్న దెక్కొచ్చే సమస్యలు ఇవన్నీ. మహేష్ బాబు అనే వ్యక్తికి సంబంధించిన, శ్రీమంతుడు సినిమాకి సంబంధించి ఇక్కడ నేను ట్విట్టర్లో నా తారా చంద్రబాబు అనేటువంటి వ్యక్తి గతంలో చేసిన ట్వీట్ పెడుతున్నాను. నేను మంచి సినిమా అది, మనం తీసుకోవడమే కాదు ఎవడో నేర్చుకోవాలి, స్మార్ట్ విలేజెస్ లాంటి కాన్సెప్ట్స్ రావాలని చెప్పి కొనియాడతో పెట్టినటువంటి ట్వీట్లు ఇలా చాలా సందర్భాల్లో లోకేష్ పెట్టినవి ఉన్నాయి, అలాగే చంద్రబాబు అనేటువంటి వ్యక్తి పెట్టినవి ఉన్నాయి. మనం ట్విట్టర్లో మన స్థాయికి తగ్గట్టు ఇంటికి కాఫీకి పిలిచి మాతో చర్చలకు వచ్చారని చెప్పేటువంటి స్నో ఫ్యామిలీతో మనం అసోసియేట్ ఉంటాం కాబట్టి మనం కూడా మొబ్బుగలం కాబట్టి మనకి ఎలాంటి ట్వీట్లు కనపడసావో మనకి, మన స్నో ట్వీట్లు కనపడతాయి మనకి. ఇక మళ్ళీ మాడతాడు మా ఆనిముచ్చు మా మంత్రి, కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని పాటించరా. కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో నీకు నచ్చిన రెండు లైన్లు చదువుకుని ఎడుతుంది కాదు, కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏంటో పూర్తిగా చదివి చెప్పాలి ప్రజలకి. కోర్టు ఇచ్చి అని మన ముఖం మీద ఉమ్మేసింది అన్నది కూడా చెప్పాలి కదా, అది చెప్పం మనం. ద హైకోర్టు బెంచ్ హెడెడ్ బై చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అండ్ జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి అడ్వైజ్డ్ ద గవర్నమెంట్ అండ్ ద థియేటర్ మేనేజ్మెంట్స్ నాట్ టు డ్రాగ్ ద ఇష్యూ టు అన్ ఎక్స్టెంట్ వేర్ ద హైకోర్ట్ హ్యాడ్ టు ఇంటర్వ్యూ అండ్ డిసైడ్ ద టికెట్ ప్రైజెస్. ద బెంచ్ డైరెక్టర్ ద స్టేట్ గవర్నమెంట్ టు ఫార్మ్ ఏ కమిటీ ఇన్ అకార్డెన్స్ విత్ ది ఎర్లియర్ ఆర్డర్స్ ఆఫ్ ద హైకోర్ట్ అండ్ సబ్మిట్ ద డీటెయిల్స్ టు దెమ్. ద హైకోర్ట్ ఆల్సో డైరెక్టెడ్ థియేటర్ మేనేజ్మెంట్ టు సబ్మిట్ దేర్ ప్రపోజల్స్ అండ్ టికెట్ ప్రైజెస్ టు జాయింట్ కలెక్టర్స్ ఆఫ్ ఈచ్ డిస్ట్రిక్ట్ who are the licensing authorities. The joint collectors will take a final call on ticket prices as of now. The High Court had earlier suspended a GO issued by the government fixing ticket prices and allowing the movie theater management, which approved the court to fix the price by following the procedure enforced prior to the GO challenging the single judge order. Manu itlannittlo collectoral degiriki ellamannaro aa mokkokate manaku convenient ga undi mana botukku malli order interpretation lo malli mana legal terminology lo manaku edo ochchachinattu manaki. అంటే ప్రజలు ఏమి చదవరు కదా ఆర్డర్లో, హైకోర్టు ఆర్డర్లు వెళ్ళి ఎప్పుడు చదువుతారులే అని ఓవర్ కాన్ఫిడెన్స్. అందుకని ప్రజలు పాలకులు విధానాలు వీటి ముందు డిఫరెన్స్ తెలుసుకో. ఏమన్నా గౌతమ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చనిపోతే శవరాజకీయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు తన వంగమంగితను పెట్టుకుని. శవరాజకీయాలు అంటే ఏంటో తెలుసా నీకు? శవరాజకీయాలు అంటే తండ్రి చనిపోగానే ముఖ్యమంత్రి కుర్చీ కోసం మన సంతకం సేకరణ చేస్తే శవరాజకీయం అంటారు.
శవరాజకీయాలంటే మన బాబాయ్ చచ్చిపోగానే మర్డర్ చేయబడగానే మనం ఆ రోజు బలమైనటువంటి ప్రతిపక్ష నాయకుడి కింద ఉన్న దాని సింపతి కింద కన్వర్ట్ చేసుకోవడం కోసం హార్ట్ అటాక్ అని ఒకసారి అధికార పార్టీ వాళ్ళు చంపించారు, ఒకసారి సిట్తో విచారణ జరిపించారు, ఒకసారి సిబిఐ రావడం, ఒకసారి ఆ సిబిఐ రా 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 అంటే వచ్చిన తర్వాత పో 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 అనే విధానంలో మరోసారి అలా ఉంటే వాటిని శవరాజకీయాలు అంటారు. మన కోడికత్తలంటే మనమే పొడిపిన చేసుకుని ఆ తర్వాత బెయిల్మే బయట తీసుకొచ్చి ఆ తర్వాత మనం మన పార్టీలోనే ఏదో రకంగా రాజకీయ బెక్స్ పెట్టి ఎదిగింటున్నాం అనుకో, వాటిని శవరాజకీయాలు అంటారు. అట్టే మన శవరాజకీయాల గురించి మాట్లాడచ్చారని తప్పు కదా అది. ఇప్పుడు గౌతమ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీద అందరికీ సానుకూలం ఉంటుంది. ఆలీబాబా 40 దొంగల్లో ఈ అదవులతో టీమప్ అయి కూడా అతను ఏ రకమైన మచ్చ అంటించుకోకుండా ఎలా బతికాడరా మహానుభావుడు, అసలు ఎలాంటి వాళ్ళతో తీరుతా ఈ రకంగా ఎలా ఉన్నాడు రా, అసలు వివాద రహితుడి కింద మంత్రి పదవి ఇచ్చాడు కదా అని చెప్పి భజన చేసుకోకుండా చేతలు కొట్టకుండా తన వ్యక్తిత్వాన్ని తన కాపాడుకుంటూ అంత ఉన్నతుల్లా ఎలా మెలిగారా అని చెప్పి గౌతమ్ రెడ్డి హ్యాట్స్ ఆఫ్ అని అవరణ కూడా అంటాం. కానీ అక్కడ గౌతమ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చనిపోతే ఆ భావోద్వేగం అందరికీ ఉన్న ప్రభుత్వం అనేటువంటి దాని డిఫరెన్సియేషన్ తెలుసుకో. నాయకులను కోల్పోతే పార్టీలు గెట్టల కాలం ఆ బాధ ఉంటుంది, కానీ ప్రభుత్వాలు అనేటువంటివి నడిపే పార్టీలని ప్రభుత్వాన్ని ఒకటి చేసి చూడకూడదు. రాగద్వేషాలకు అతీతంగా, ఈతి బాధలకు అతీతంగా, సుఖ దుఃఖాలకు అతీతంగా పాలనా వ్యవస్థ క్షణకాలం కూడా కుంటిపడకుండా నడపాలి అనేటువంటిదే రాజ్యాంగ స్ఫూర్తమైనటువంటి పాలనా విధానం. మనకు అవన్నీ అక్కడ తెలిసేస్తాయి. మన మంత్రి చనిపోయాడు, ప్రజాధనంతో ప్రజల అభిష్టం మేరకు మా తరపున ఘనమైన లాంఛనాలతో ఆయనకి కన్నీటి వీడ్కోలను పలికాం. ఆ కన్నీటి వీడ్కోలు తదనంతరం కానీ ఆ వీడ్కోలు పలుకుతున్నప్పుడు కానీ మిగతావేవి కూడా హెండర్ అవ్వకూడదు. జీవో 21వ తారీఖు ఇవ్వాలంటే 21వ తారీఖు ఇవ్వాలి, 21వ తారీఖుకే లీగల్ పరివ్యూకి వెళ్ళాలి, లీగల్ రిఫరెన్స్ అవ్వాలి, దానికి సంబంధించి రావాలి కొత్త జీవో. మా మంత్రి చనిపోయాడు కాబట్టి వీటిని శవరాజకీయాలు అంటారు, వీటిని మనం బాధ్యత నుంచి విస్మరించడం అంటారు, బాధ్యత నుంచి తప్పించుకోవడం అంటారు. దేని తీసుకెళ్ళి దేనికి గుడి పెడుతున్నాం? భీమలా నాయక్ రిలీజ్ అవుద్ది కదా, ఫస్ట్ రోజు 10 రూపాయలకి 15 రూపాయలకి 10 రూపాయలకి 15 రూపాయలు బాల్కనీ టికెట్లు అమ్మితే ఇక్కడ పెడుతున్నాను నేను, సిగ్గే ఉన్నదా నీకు? 10 రూపాయలకి 15 రూపాయలక మళ్ళీ ఏమంటాం మొదటి మాటలు? సినిమా బాగుంటే చూస్తారు, సినిమా బాగుంటే మాత్రమే కాదు సినిమా అనేటువంటి దాన్ని థియేటర్లో ఆడించే సౌలభ్యం కూడా థియేటర్ యాజమాన్యానికి ఇచ్చి థియేటర్ యాజమాన్యాలు సినిమాలు ఆడిస్తే ప్రజలు చూస్తారు. ఎంత చిన్న లాజిక్ ఎలా మిస్ చేసి వచ్చావు నువ్వు? మరి ఎంత పనికి మాల కవరింగా? 10 రూపాయలు 15 రూపాయలు మేము టిక్కెట్లు అమ్మలేనరా మగడా అని కొన్ని చోట్ల భీమలా నాయక్ షో టెలికాస్ట్ చేయడం పరిస్థితుంటే అభిమానులు చందాలేసుకుని ఆ షోలు కొని నేను ప్రెస్టేజ్గా నడిపించినటువంటి పరిస్థితులు నువ్వు మిగతా వాళ్ళకి సృష్టించి అప్పుడు కూడా సినిమాలు ఆడినేమో చూసి చెప్పి సావాలి. అలాంటి పరిస్థితులు భీమలా నాయక్కే కదా మనం సృష్టించచ్చింది. రాగద్వేషాలకు అతీతంగా, కుల మత ప్రాంత పార్టీలకు అతీతంగా పాలన సాగించాల్సినటువంటి మనం మదం ఎక్కి కొట్టుకుంటా సమోసా రేట్లకి బాల్కనీ టిక్కెట్లు అమ్మని చెప్పినటువంటి దరిద్ర పరిస్థితి కల్పించిన తర్వాత ఉదంతాలు ఉపమానాలు చెప్పకూడదు కదా ఒప్ప ముఖం వేసుకుని నువ్వుని. చిరంజీవి గారు మేనల్లుడు సాయి వైష్ణవ సాయి తేజ్ ఉప్పిన ఎలాగాడింది, జాతిరత్నాలు ఎలాగాడింది, వారు దిక్కుమాలి ఎదవా వాటికి అయిన నిర్మాణం వేయంతో చూడు అని ప్రజలు ఉమ్మేస్తున్నారు. 10 కోట్లు 15 కోట్లు నిర్మాణం చేసిన సినిమాలు ఎక్కడా? 50 కోట్లు 60 కోట్లు నిర్మాణం వేయంతో చేసిన సినిమాలు ఎక్కడా? హై క్యాస్టు, హై టెక్నికల్ వాల్యూస్, హై ప్రొడక్షన్ కాస్ట్తో తీసిన సినిమాలకి 10-15 రూపాయలకి బాల్కనీ టిక్కెట్లు అమ్మన్నామంటే, విఆర్ఓ లాంటి వ్యవస్థను నిర్వీర్యం చేయాలనుకున్నామంటే, ఎంఆర్ఓ లాంటి వ్యవస్థను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయినటువంటి మెరిటోరియస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తీసుకొచ్చి టీచర్లే తీసుకొచ్చి వైఎన్సీఆర్ గారి నుంచో పెట్టినటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం మంద కదరా, చిత్తకార్తె ఏదో అది కదా చూడాలి. దేశం మొత్తంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయాలు ఎక్కడైనా ఉన్నాయా? అసలు మనం చేసే రాజకీయాలు ఎక్కడైనా ఉన్నారా? పనిమలేదు వైఎన్సీఆర్లే టీచర్ నుంచో పెట్టిన దౌర్భాగ్యం ఎక్కడైనా ఉందా? స్కూల్ మొత్తానికి కూడా మన పెయింట్ వేయించుకునే ఉదంతం ఎక్కడైనా ఉందా? ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి సెక్యూరిటీ తొలగించిన ఉదంతం ఎక్కడైనా ఉందా? చెప్పుకుంటే వెళ్తే 100 జనాలు థూ అని ముఖం మీద ఉమ్మేసే ఉదంతాలు. రేషన్ ఇంటికి పంపించేస్తావా? దానికి 100 కోట్ల రూపాయలు పెద్దదనం పెట్టి బలు కొనిచ్చేస్తావా? చేపలు అమ్మేస్తావా? రైలు కూడా నువ్వే డిసైడ్ చేసేస్తావా? దైత్రప్రదమా నీ బతుకు. మళ్ళీ నువ్వు ప్రెస్ మీట్లు తిరిగొచ్చి మొదల మాటలు బాలకృష్ణ ముహూర్తం చూసుకుని ఫోన్ చేశాడు. సీఎం గారి దగ్గరికి వెళ్తే ఆయన స్టేచర్ తగ్గించద్దు, ఆయనకి ఏం కావాలంటే చేసామని పెద్దరికం చూపించాడు. బాలకృష్ణ సీఎం దగ్గరికి వస్తే బాలకృష్ణ చేసి తగ్గిపోద్ది. మరి చిరంజీవిని కూడా పెట్టి తీసుకెళ్ళి రెండు చేతులే దండం పెడుతున్నప్పుడు కూడా సీఎం చాలా సిరగ్గా చేతులు పెట్టుకుని అని ఎవరు ఎక్కిలో అవుతున్నప్పుడు ఏం చేసేవారా? అప్పుడు చిరంజీవి అనే వ్యక్తి స్టేచర్ గురించి చెప్పాలనిపించలేదు నీకు?
చిరంజీవి అనే వ్యక్తి కూడా రాజకీయ పార్టీ పెట్టాడండి. నా లాంటి పనికిమాల పాలేరు ఎడవలో కూడా ఆ పార్టీలు పెట్టడం వల్లే, ఆ తమ్ముడు పార్టీలు పెట్టడం వల్లే మాకు ఇక్కడ మంత్రి పదవులు ఉన్నాయండి. లేదా మమ్మల్ని కూడా ఇప్పుడు కూరలో పులుసులో కలిపేద్దురండి అని చెప్పాలనిపిస్తుంది నీకు? అనిపిస్తలేదు పాలేరు నీకు? అనిపిస్తుంది, ఎందుకు అనిపిస్తుంది నీకు? అంత స్వయం ప్రతిపత్తి మీద స్నేహితుల మీద నీలాంటి ఎవరికి ఏడిస్తే మా బతుకులు ఎందుకు ఇలాగ ఉంటాయి? అది అందుకని ప్రెస్ మీట్లు పెట్టి మొదటి మాటలు మాట్లాడుకు. చిరంజీవి అనే వ్యక్తి చేతిలో దండం పెట్టినప్పుడు పక్కనుండి వెగడాటహాసంగా సొత్తం మళ్ళీ ప్రెస్ మీట్లు ఏదో ఉద్ధరించిన వాళ్ళు పెద్ద మగవాళ్ళ వచ్చి కూర్చుని సీఎం అద్భుతంగా చేశాడు. ఏం చేయడరా, ఏం చేయడు? ప్రతి ఒక్కడూ రావాలి, మీ దగ్గర చేతులు కట్టుకోవాలి, మిమ్మల్ని జోడించుకుని అడగాలి. మీరు లాడ్డమ్మ మొగుళ్ళు మరి మీ దగ్గరకు వచ్చి అడుగుతారు మీరు కరెక్ట్గా 2 ఏళ్ళరా, అంత కూడా ఏం లేదు, 1.5 ఇయర్. ఇక బాగా పతాక శీర్షిక చేరుకుందనమాట. మీ కొవ్వు ఏ రీతిలో ఉందంటారా, బాగా పతాక శీర్షిక. ఇక పోయే కాలం ప్రాప్తించినప్పుడు వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా, ఆ విపరీత బుద్ధిని పుట్టేసింది మీకు. పవన్ కళ్యాణ్ మేము పట్టించుకో, మీరు పెద్ద మొగోళ్ళు, మీరు పవన్ కళ్యాణ్ పట్టించుకోమంటేనే పవన్ కళ్యాణ్ రోడ్డు మరమ్మతులకు వెళ్తానంటే ఊరుకు ముందు మనం తారు తగలెట్టేసి అక్కడ రోడ్లు కప్పేస్తాం. పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటేనే మీటింగ్లో కరెంట్ కట్ చేస్తాం. పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటేనే మనం పోలీస్ బందోబస్తుని డబల్ పెంచేస్తాం. పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటేనే మన ప్యాంట్లు తడిపేసుకుంటాం. మళ్ళీ పెద్ద మొదటి మాటలు, ఉత్తర ప్రగల్భాలు. పవన్ కళ్యాణ్ మేము పట్టించుకోవడం ఏంటండి బాబా? నేను ఎవరు పట్టించుకున్నారా? పాకిస్తాన్ ప్రధాని ఏమైనా వచ్చి టికెట్ల విషయంలో వేరే వాళ్ళు ఎమ్మెల్యేలు పెట్టాడా? మనం ఇచ్చిన ఉత్తర్వులు కాదా ఈ? సిగ్గు సేవ మానవ అభిమానం ఏమైనా ఉన్నాయి మనకి? పవన్ కళ్యాణ్ మేము పట్టించుకో, పవన్ కళ్యాణ్ టీడీపీ ప్యాకేజ్ సిగ్గు ఉన్నారు మాటలు మాట్లాడడానికి. సిగ్గు సిగ్గు మాలనే అదవల్ల మీ గురించి మళ్ళీ మా టైం బొక్క ఇలాంటి మళ్ళీ మేము వీడియోలు పెట్టి మళ్ళీ కౌంటర్ వీడియోలు పెట్టి మా పని మమ్మల్ని చేసుకోనివ్వండిరా. మీలా బాబులు సంపాదించి మాకు రాజకీయ బాటలే లేదు, ఆర్థిక బాటలే లేదు. మాకు రెక్క అర్థే కానీ డొక్క అర్థరా. మనకేం కొవ్వు? సీరియస్గా ఇస్త్రీ చొక్కాలి గంజి మొక్క మీ ఇంట్లో వాళ్ళకి. నువ్వు రోజు ప్రెస్ మీట్లు దగ్గరకు వచ్చి ఏ రోజైనా అయ్యండి పిఆర్ మంత్రి కింద ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఓ పక్కన తెలుగుకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లో అత్యధికులైనటువంటి సినీ కార్మికులు కూడా హైదరాబాద్లో ఉన్నారు. అక్కడ ప్రభుత్వంతో మాట్లాడదాం. సినిమాలు లేని వాళ్ళ జీవనోపాధి ఎలాగుందో, వాళ్ళ ఆరోగ్య భద్రత ఎలాగుందో. చిరంజీవి లాంటి వ్యక్తి ఏ అధికారం లేకపోయినా 50% రాయితీతో కొన్ని లక్షల కోట్లు వాళ్ళకి పంచిపెడుతున్నాడు వైద్య పరీక్షలు చేయించుకోవడానికి. మనం ఏమి చేసింది లేదు. ఆంధ్రప్రదేశ్లో పోని నిన్న ముందు సరేంటి, ఆల్రెడీ 6 లక్షల కోట్లు అప్పు ఉంది, ఇంకో 50 కోట్లు అప్పు చేస్తాం పోని, ఇంకో వైజాగ్ని డెవలప్ చేసుకోండి, ఇదిగో సినీ కార్మికులకు సంబంధించి ఇక్కడ ఇల్లు కడుతున్నాం, రండి మీరందరూ కూడా ఇక్కడే చేసుకోండి. వైజాగ్ కూడా బ్యూటిఫుల్ ప్లేస్, గోదావరి కోస్తాలో కూడా షూటింగ్లు చేసుకోండి. మీకు ఏ ప్రొవిజన్ కావాలి? ఏం కావాలి? ఎప్పుడైనా మాడేవా? అసలు మన శాఖ గురించి మనకి తెలిసేస్తే కదా. నువ్వు నీ ప్యారలల్గా ఉన్నటువంటి ఇంకో 40 దొంగల మాది నీ పక్కన ఉన్నటువంటి మంత్రులు పొద్దున్న లేస్తే సీఎంఎల్ ఉంచుతాడా తీసేస్తాడా, సీఎంఎల్ ఉంచుతాడా తీసేస్తాడా, సీఎంఎల్ ఉంచుతాడు తీసేస్తాడా, ఈ భయంతోనే మీ బతికెళ్ళిపోతుంది కదరా. మన పేషీలోకి ఏ ఫైళ్ళు వస్తున్నాయో, ఏ ఫైళ్ళు వస్తున్నాయో కూడా చూసింది ఎక్కడ, సచ్చింది అక్కడ. సీఎం ప్రసన్నం కోసం అప్పుడెప్పుడో జయలలిత గవర్నమెంట్లో ఎన్నో 90 డిగ్రీస్ యాంగిల్లో ఎమ్మెల్యేలు ఒంగునేవారంట. స్వాభిమానత లేనటువంటి నాయకత్వం ప్రజలకే న్యాయం చేస్తుంది? స్వాభిమానత చంపుకుని ఆఫ్టర్ ఆల్ పదవి కోసం, సీఎం ప్రసన్నం కోసం పోకలేనటువంటి నువ్వు నీ పోటీ మంత్రులు ఏంద్రం వచ్చి మీరు మా ప్రజలు చేసే న్యాయం అని అడుగుతున్నారు ప్రజలు. అంత ఆవేదనతో అడుగుతున్నారు వాళ్ళ ఆవేదన ఇని ఇని ఇని. నేను కూడా కంపోజర్ కోల్పోయినా, నీకు అభిమానం అయినా కూడా నేను అలా మాడాల్సి వస్తుంది. ఏదైనా నాని నిన్న సినిమా విషయంలో మరీ దిగజారిపోయినాని నువ్వు నీ యజమాని కూడా మరీ రోడ్డు మీద వచ్చేశారు. ఇక దీవరస్త అనమాట. ఇంకా ఇది అవును మాడకూడని కూడా మాట్లాడలేవు. ఇలాంటి సిగ్గుమాలిన పనులు చేయడం మానేసి ఈ సంవత్సరం అయినా ప్రజలకి ఏదన్నా చేసి తగడం నాని. దిక్కుమాల రాజకీయాలు ఏమున్నాయి? ఎప్పుడు పొద్దుగుకులా మాడుకునేదే కదా. నిన్ను ఏలెత్తి చూపించలేని స్థాయిలో నువ్వు ఏదైనా రాజకీయాలు చేస్తే, నీ మూటలో నాయకత్వం అంత ఆదర్శప్రాయంగా అంత ఇన్స్పైరింగ్గా ఉంటే మేమే చూసి అరే ప్రేమ్ నాని మీద గబుక్కుని మాటే ఉంటానరా, ఇన్స్పైరింగ్ లీడర్షిప్గా అనిపించేటట్టు ఉంటుంది. మనకా సిగ్గు సేరం లేదు, నా గొంతు నొప్పి నాకు. అందుకని పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ ఒకసారి నువ్వే కూర్చొని చూసుకో, నీకేమన్నా అర్థవంతంగా అనిపించిందేమో నా చెప్పినాకు. ఎవరో చితగ్గూడేస్తున్నారు ఫోన్లు పట్టుకుని. జై భీమ్, జై భారత్.